డాక్టర్స్ జాతి కులం మతం అనే తేడా లేకుండా తమ దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ జీవితంలో నవ్వును చూడాలని, వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేది ఒక్క డాక్టర్లు మాత్రమే. అయితే ఆ డాక్టర్లు వైట్ కోట్నే ఎందుకు వేసుకుంటారు ఎప్పుడైనా ఆలోచించారా? డోంట్ వరీ, డాక్టర్లు వైట్ కోట్నే ఎందుకు వేసుకుంటారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసే. ఒక కాలంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ సూట్స్ మరియు కోట్స్ ధరించేవారు. అవి దాదాపుగా నలుపు రంగులోనే ఉండేది. అయితే ప్రతిరోజు ఎంతోమందిని చూసి ఎగ్జామిన్ చేయడం వలన ఎన్నో క్రిమికీటకాలు డాక్టర్ల బట్టలలో చేరిపోయేది. కానీ నల్లగా ఉండటం వలన అవి కనిపించేవి కాదు. దాని వలన రోగులకు మరింత ఇన్ఫెక్షన్ వస్తుందని లూయిస్ ప్యాచర్ అనే డాక్టర్ కనిపెట్టాడు. అప్పుడే తాను డాక్టర్స్ అనేవారు హాస్పిటల్లో వైట్ కోట్ ధరించాలి అనే సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. దానివలన కోట్ మురికిగా అయినా లేదా రోగుల రక్తం చీమ వలన అశుభ్రంగా మారినప్పుడు వెంటనే దాన్ని ఒక డిస్ఇన్ఫెక్షన్తో క్లీన్ చేసుకునేవారు, లేదా శుభ్రంగా ఉండే మరొక కోట్ని ధరించేవారు. ఈ సాంప్రదాయం మొదలుపెట్టిన తర్వాత రోగులకు త్వరగా నయం అవ్వడం, ఆరోగ్యవంతమైన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుందని తెలుసుకొని అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అదే కాకుండా తెలుపు రంగు డాక్టర్స్ యొక్క స్ట్రెస్ని, యాంగ్జైటీని కూడా తగ్గిస్తుందంట. ఈ తెలుపు రంగు ప్రేమ, శాంతి, ఆప్యాయత వంటి గుణాలకు చిహ్నంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్లు వైట్ కోట్ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. కానీ డాక్టర్లు అందరూ ఈ వైట్ కోట్ వేసుకోరు. పిల్లల డాక్టర్లు మరియు మానసిక రోగులను చూసే డాక్టర్లు మాత్రం వైట్ కోట్ ధరించారంట. ఎందుకంటే వైట్ కోట్ వేసుకునే వారందరూ డాక్టర్లు అని, వాళ్ళు ఇంజెక్షన్ వేస్తారని వాళ్ళని చూసిన వెంటనే పిల్లలకి ఇంకా మానసిక రోగులకు బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ చాలా పెరిగిపోతుందంట. అందుకే ఆ డాక్టర్లు వైట్ కోట్ వేసుకోరు. అయితే డాక్టర్లు ఆపరేషన్స్ చేసేటప్పుడు గ్రీన్ కోట్ లేదా బ్లూ కోట్ ఎందుకు వేసుకుంటారు అంటారా? దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో కంటిన్యూగా బ్లడ్తో ఉన్న పేషెంట్ బాడీ పార్ట్స్ను చూడటం అంటే రెడ్ కలర్ను ఎక్కువసేపు చూడవలసి వస్తుంది. అలా అదే దృష్టితో రెడ్ లేదా పింక్ కలర్ని చూడటం వలన బ్రెయిన్ కలర్ను గమనించే శక్తిని కోల్పోతుంది. దానితో ఆ బాడీలో ఉన్న ఆర్గాన్స్ని చూడటం కష్టమవుతుంది. అంతేకాకుండా వైట్ కలర్ని చూసినప్పుడు కూడా గ్రీన్ కలర్ లాగా అనిపిస్తుంది. పేషెంట్ బాడీలో ఉన్న వైట్ కలర్లో ఉన్న టిష్యూస్ని చూసినప్పుడు వాటి మీద గ్రీన్ స్పాట్స్ ఉన్నట్టు డాక్టర్లు భ్రమపడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదని రెడ్కి వ్యతిరేకమైన గ్రీన్ లేదా బ్లూ కలర్ కోట్ని ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల రెడ్ కలర్ని గమనించి ఆపరేషన్ చేయడం తేలికవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.